కుప్పం ఘటనపై డీజీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ 3 రోజుల పర్యటనలో మొదటి రోజు నెలకొన్న అంశాలపై డీజీపీకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన సందర్భంగా పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చామన్నారు. ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామ సభలు నిర్వహించుకుంటామని స్పష్టంగా చెప్పామన్నారు. కుప్పం పర్యటనలో పోలీసులు పలుమార్లు ఆటంకం కలిగించారు. పర్యటనలో వినియోగించే వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిపురం మండలం పెద్దూరుకు వచ్చిన తనపై పోలీసుల బాలగాలతో అడ్డుకున్నారన్నారు. పర్యటన అడ్డుకొని శాసనసభ్యుడిగా నాకున్న ప్రాథమిక హక్కును కూడా కాలరాశారని లేఖలో స్పష్టం చేశారు. నా పర్యటనకు భద్రత కల్పించడంలో జిల్లా ఎస్పీ విఫలమయ్యారన్నారు. నాకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలపై లాఠీలతో దాడి చేశారు. లాఠీలతో కొట్టడమే కాక కార్యకర్తలపై క్రిమినల్ కేసులు పెట్టారు. గుర్తింపు కార్డులు లేకుండా పోలీసు యూనిఫామ్తో నా పర్యటనలో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారన్నారు. పలమనేరు డీఎస్పీపై డీజీపీకి లేఖలో పొందుపరిచారు. గుడిపల్లి మండలంలో జరిగే పర్యటనలు ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. డీజీపీకి ఫిర్యాదు లేఖలో పర్యటన షెడ్యూళ్లను జత చేసి పంపారు. ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.